తిరుపతి శ్రీ కోదండ స్వామి వారి ఆలయంలో నేటి నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆచార్య ఋతిక్ వర్ణం నిర్వహించనున్నామని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు। ఈ 3 రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారి ఉత్సవ మూర్తులకు ఏకాంతంగా స్నపన తిరుమాంజనం నిర్వహిస్తారని చెప్పారు। తిరుపతిలో ఉండే శ్రీ కోదండ రామాలయంలో ప్రవిత్సోత్సవాలకి ప్రారంభం జరిగింది। ఆగస్టు 3వ తేదీన ఉదయం 9 గంటలకు ఆచార్య ఋత్విక్ వర్ణం ద్వారా ఈ కార్యక్రమానికి మరి ప్రారంభించడం జరిగింది। సాయంత్రం రోజున సాయంత్రం పూట ఈ రోజు అంకురార్పణ సాధిస్తారు। ఇది పవిత్రోత్సవాల యొక్క ఉద్దేశం మనకందరికీ తెలిసిందే। ఏడాది పాటు జరిగే మరి స్వామివారీ అర్చనలను ఉత్సవాలను తెలియక అంటే తెలిసి కాదు తెలియక ఏదైనా పొరపాటు జరిగితే వాటి దోష నివారణోత్సవం నివారణ నిమిత్తము ఈ ప్రవిత్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారు। ఇది ఆగస్టు 4 నుంచి మరి 6 వరకు 3 రోజులు ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారికి మరి ఉత్సవ మూర్తులకి మరి స్వపన తిరుమంజనం ఉదయం 10:11 నుంచి 12:30 గంట వరకు జరుగుతుంది। ఈ 3 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ।